సీఎం కేసీఆర్ తనకు టికెట్ కేటాయించకపోయినా బీఆర్ఎస్ పార్టీ పట్ల విధేయంగానే ఉంటానన్నారు బోధ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు. టికెట్ దక్కిన నేపథ్యంలో ఆయన ఇంటి వద్దకు అభిమానులు మద్దతుదారులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఉద్యోగాన్ని వదిలి ఉద్యమ పార్టీలో చేరారని అదే విశ్వాసంతో పార్టీలో కొనసాగుతానంటున్న బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుతో మా ప్రతినిధి జోషి ఫేస్ టు ఫేస్. ఉద్యమకాలం నుండి ఉద్యమ పార్టీకి వెన్నుదొనగా ఉన్నటువంటి రాథోడ్ బాపురావు రెండు పర్యాయాలు బోత్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా కొనసాగి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా ఆయనకు తొలి జాబితాలో అధికార పార్టీకి చెందినటువంటి స్థానం దక్కనటువంటి పరిస్థితి. దాని కారణంగా ప్రస్తుతము ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ఇంటి వద్ద మనం చూస్తున్నాం. వీళ్ళందరూ కూడా బోత్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆయా మండలాలకు సంబంధించినటువంటి ఆయన మద్దతుదారులు, ఆయనకు గట్టిగా వెన్నుదనుగా ఇచ్చేటటువంటి శ్రేణులందరూ కూడా ఆయన ఇంటి వద్ద ప్రస్తుతం పూర్తిగా ఒక రకమైనటువంటి ఫీలింగ్తో ఉన్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. కెమెరా పర్సన్ చూపిస్తున్నారు నర్సింగ్. అయితే ప్రస్తుతము ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ఇక్కడ తన క్యాంప్ ఆఫీసులో అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మనం అంటే దీనికి సంబంధించినటువంటి విషయాలేంటి, తనకు టికెట్ దక్కని సందర్భంలో ఆయన ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, దానికి గల కారణాలు ఏంటి అనేది మనం కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే ఒకప్పుడు ఉత్తర తెలంగాణలోనే ప్రజలకు అత్యధికంగా అందుబాటులో ఉండేటటువంటి ఎమ్మెల్యేగా అధిష్టానం సర్వేలలో వచ్చినటువంటి మీ పేరు తొలి జాబితాలో రాకపోవడానికి ప్రధానంగా కారణం ఏమనుకుంటున్నారు? సర్వే చేయడం మా పని కాదు, మా బాధ్యత కాదు. సర్వే చేయడం పార్టీ అధిష్టానం. పార్టీ అధిష్టానం సర్వే చేయించిన దాంట్లో మరి కొంచెం ఎక్కువ తక్కువ ఉండొచ్చు, అవన్నీ వారి చేతిలో వారి పరిధిలో ఉంటాయి తప్ప మాకు దాంతో అవసరం లేదు. మాకు ప్రజలు ముఖ్యం, ప్రజల సమస్యలు ముఖ్యం, ప్రజల యొక్క మంచి చెడు ముఖ్యం. కాబట్టి ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశానుసారం అప్పటి నుంచి 2001 నుంచి వారి ఆదేశంతోనే పనిచేస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా వాళ్ళ ఆదేశంతో పనిచేస్తున్నాం. భవిష్యత్తులో కూడా వారి ఆదేశాలతోనే ముందుకు వెళ్తాము తప్ప వేరే ఆలోచన ఉండదు. ఇప్పుడు ప్రస్తుతము మీకు తొలి జాబితాలో టికెట్ ఖరారు కానటువంటి విషయం వేరే అభ్యర్థిని ప్రకటించినటువంటి దాని వెనుక కొంత ఇతరుల ప్రమేయం ఉన్నట్లుగా టాక్ వినిపిస్తోంది. దీనిపైన మీరు ఏ విధంగా స్పందిస్తారు? ప్రజలు 10 మంది 10 రకాలుగా మాట్లాడతారు, దానికి మనకు సంబంధం లేదు. ఎవరు ఏం మాట్లాడినా మాకు ఒకటే విశ్వాసం, కేసీఆర్ గారు, టిఆర్ఎస్ పార్టీ, మా ప్రభుత్వం. మేము 22 సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేస్తా ఉన్నాం. కాబట్టి ఇది కాకపోతే ఇంకా ఏదైనా అవకాశం కల్పించవచ్చు, ఇంకా ఏదైనా ఆలోచన ఉండొచ్చు తప్ప మనం చెడుగా ఎవరు అనుకుంటున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు అదే కరెక్ట్ అని ఎందుకు అనుకోవాలి? మనం అట్లా అనుకొని పార్టీకి దూరం అయ్యేది లేదు, మా కేసీఆర్ గారికి దూరం అయ్యేది. ఒక గిరిజన ఎమ్మెల్యేగా వరుసగా 3వ మారు గెలిస్తే గనక హ్యాట్రిక్ సాధించి మంత్రి పదవికి అవకాశం ఉంటుందా అనేటటువంటి కోణంలోనే మీ స్వంత పార్టీకి చెందినటువంటి కొంతమంది ఇతర ప్రజాప్రతినిధులే మీ విషయంలో కుట్ర చేసినట్లుగా టాక్ వినిపిస్తున్నటువంటి విషయంలో మీరు ఏ విధంగా భావిస్తారు? అది ప్రజల టాక్, నా టాక్ మాత్రం కాదు. నేను నా పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, అంతా నా కుటుంబ సభ్యులే, మా పార్టీ కుటుంబ సభ్యులమే. మేము ఎవరి మీద ఒకరి మీద ఒకరు మరి అట్లా చేసుకునే అవసరం లేదు. నేను మాత్రం ఎవరి మీద ఆ విషయం ఆలోచన నాకు రాదు. ఎవరు జరిగింది నా అదృష్టం మీద ఉంటుంది, కానీ ఎవరో చేస్తే జరిగిందని కానీ మాత్రం నేను దాన్ని నమ్మను. నేను కేసీఆర్కే నమ్ముతా, కారు గుర్తుకే నమ్ముతా, మరి బీఆర్ఎస్ పార్టీకే నమ్ముతా. ఇప్పుడు ఒకవేళ మొదటి జాబితాలో ఖరారు చేసినటువంటి పేర్లలో పునరాలోచన చేసేటటువంటి యోచనలో అధిష్టానం ఉన్నట్లయితే గనక మళ్ళీ మీ ప్రయత్నాలు కొనసాగించేటటువంటి అవకాశాలు ఎంతవరకు? మా పార్టీ ఎటువంటి పార్టీ అంటే టికెట్ల కోసం ప్రయత్నాలు చేసే పార్టీ కాదు. అది ఇతర పార్టీలు ఉన్నాయి, పార్టీ టికెట్ల కోసం ప్రయత్నాలు, లావాదేవీలు, మరి పైరవీలు ఇవన్నీ ఉంటాయి, కానీ కేసీఆర్ దగ్గర అవన్నీ నడవవు. కేసీఆర్ గారు అక్కడి నుంచే కూర్చొని మొత్తం ప్రపంచం అంతా అతని దృష్టిలో ఉంటుంది. వారే సర్వే చేయిస్తారు, వారే ఎవరికి ఇవ్వాలని వాళ్ళకి ఇస్తారు తప్ప మేము మాత్రం ఆ ప్రయత్నం చేసే అవసరం లేదు. ఇప్పుడు అంతిమంగా రాబోయే ఎన్నికల్లో మీ అడుగులు ఎటువైపు ఉండే అవకాశం ఉంటుంది? మా పార్టీ వైపే, మా పార్టీ అభ్యర్థి ఎవరైనా సరే వారి గెలిపించే బాధ్యత మాది తప్ప మరి పార్టీలో ఉండి వేరే వైపు ఎట్లా పోతాం? వేరే వైపు పోయే అవసరం లేదు కదా. అధిష్టానం యొక్క ఆదేశాలను బట్టి పనిచేస్తాం తప్ప వేరే ఆలోచన ఉండదు. ఇది వరకు గడిచిన కొంతకాలంలో మీ నియోజకవర్గంలో పక్క నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ప్రమేయం రాజకీయ కార్యక్రమాల పైన అవి గనుక ఇప్పుడు ఏమైనా ఎఫెక్ట్ అయ్యాయని చెప్పి మీరు భావిస్తున్నారు? అట్లా లేదు. అటువంటి నాయకునికి అవగాహన లేక పనిచేస్తున్నారు తప్ప ఇక దాని మీద నా మీద ప్రత్యేకం కుట్ర పన్నట్టు నేను అనుకోను. వారు అట్లా చేయడం తప్పే. ఎవరైనా ఉండని, ఎంత పెద్దవాడైనా ఉండని తప్పు చేస్తే తప్పే ఉంటుంది. వారికి అవగాహన లేదేమో మరి, రాజకీయంగా అట్లా ఎదగలేదేమో మరి. ఆ రకంగా వారు నా ఏరియాలో వచ్చి కార్యక్రమం చేసి ఉండొచ్చు, కానీ అట్లా చేసినందుకు ఇప్పుడు ఇది కూడా అతనే చేసినని నేను అనుకోను. ఇప్పుడు ఈ టికెట్కు సంబంధించినటువంటి విషయంలో అధిష్టానం నుండి మీకు ఏదైనా హామీ లభించిందా, అంటే ప్రత్యామ్నాయంగా? అటువంటి ఏమీ లేదు హామీ. మొన్న
నేను పోయి గెలవడం వారం రోజుల క్రితం కేసీఆర్ గారిని కలిసినా మాట్లాడినా, అప్పుడు టికెట్ విషయం మేము వెళ్ళే కానీ మంచిగా ఆనందంగా సంతోషంగా మాట్లాడుకున్నాం, చర్చించుకున్నాం, కొన్ని సమస్యల మీద మాట్లాడుకున్నాం. తప్ప వారు నాకు హామీ ఇవ్వలేదు, నేను హామీ తీసుకోలేదు. ఎందుకంటే మా దగ్గర మా పార్టీ ఎటువంటి పార్టీ అంటే వారి ఆలోచన ప్రకారం టికెట్లు వస్తాయి తప్ప ఎవరు పరివి చేస్తే కానీ అడిగితే కానీ ఇచ్చేది ఉండదు. కాబట్టి అటువంటి ఎటువంటి హామీలు లేవు, నేను హామీలు తీసుకోలేదు. నేను పార్టీ కోసమే ఉన్నాం కాబట్టి ఆనాడు నేను నా ఉపాధ్యాయ ఉద్యోగాన్ని రాజీనామా చేసిన అంటే తెలంగాణ రాష్ట్రం కోసం, కేసీఆర్ కోసం, కేసీఆర్ పార్టీ కోసం, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం కోసం. కాబట్టి ఈ రోజు కూడా అదే ఆలోచన ఉంది. ఇది మొత్తానికి అంటే రాజకీయాన్ని ఒక వృత్తిలాగా ప్రవృత్తిలాగా కాకుండా ఉద్యోగిగా భావించి అనునిత్యం ఉదయం నుండి రాత్రి వరకు కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి తనకు తొలి జాబితాలో టికెట్ దక్కనటువంటి విషయం పట్ల కొంత మనస్తాపం చెందుతున్నది నిజమే అయినప్పటికీ కూడా ఎప్పటికి కూడా ఉద్యమ పంథాన్ని అనుసరిస్తూ ఉద్యమ పార్టీకి తమ అధినేత కేసీఆర్కు వెన్నుదనుగా ఉండటమే తన యొక్క అభిమతమని చెప్పి ఇప్పుడప్పుడే ఎప్పుడు కూడా తాను పార్టీ వీడేటటువంటి యోచన కానీ కేసీఆర్కు వ్యతిరేకమైనటువంటి చర్యలకు కానీ పాల్పడేటటువంటి ఉద్దేశం తనకు ఏది లేదని చెప్పి ఒక రకమైనటువంటి విధేయతతో కూడినటువంటి మనస్తాపాన్ని వ్యక్తం చేస్తున్నారు బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు. వేచి చూడాల్సిందే రాబోయే రోజుల్లో ఆయన అడుగులు ఎటువైపు ఉంటాయో. కెమెరా పర్సన్ నర్సింగ్తో ఆదిలాబాద్ నుండి రాజశేఖర్ జోషి అమ్మాని.